కథాస్రవంతి దత్తత పిల్లల కథ రచన శ్రీ కూచిమంచి నాగేంద్ర వినిపిస్తున్నది పప్పు భోగారావు శ్రీ కూచిమంచి నాగేంద్ర తూర్పుగోదావరి జిల్లా ఉండేశ్వరంలో నవంబర్ ఇరవై ఒకటి పంతొమ్మిది వందల అరవై మూడవ సంవత్సరంలో పుట్టారు అమ్మ మంగమ్మ నాన్న కూచిమంచి శ్రీరామ్మూర్తి నిర్మాణ సంస్థ ఆర్ఎన్ఆర్ పోలవరం ప్రాజెక్టులో సహాయక ఇంజనీర్గా పనిచేసి రెండు వేల ఇరవై మూడు నవంబర్లో పదవీ విరమణ చేశారు కూచిమంచి నాగేంద్ర బాలల కోసం అనేక రచనలు చేశారు ఎక్కువగా ఈనాడు హాయిబుజి ఆంధ్రభూమి వార్త ప్రజాశక్తి బాలభారతం సాక్షి వంటి పత్రికల్లో ప్రచురితమయ్యాయి సామాజిక కథలు రాచినవి తక్కువే ఆంధ్రభూమి ఆంధ్రప్రదేశ్ ఈనాడు ఆదివారం చిరుగాలి లాంటి పత్రికలలో ప్రచురితమయ్యాయి బాలల కోసం సుమారు రెండు వందల కథలు రాశారు అందులో డెబ్బై ఐదు కథలు ఈనాడు బుజ్జిలో ప్రచురితమయ్యాయి నచ్చిన కొన్ని కథలు ఎన్నుకుని అసలే కోతి బాలల కథల సంపుటి ప్రచురించారు మరొక కథల సంపుటి చందమామలో మేనమామ నవ తెలంగాణ పబ్లిషింగ్ హౌస్ వారి నుండి ప్రచురించబడింది పిల్లల కోసం చుక్కల లోకం అనే బాలగేయాల పుస్తకం తీసుకొచ్చారు ప్రస్తుతం విశ్రాంతి ఉద్యోగిగా విశాఖపట్నంలో ఉంటున్నారు చిరునామా కూచిమంచి నాగేంద్ర ఈస్ట్ పాయింట్ కాలనీ చిన్న వాళ్ళతేరు విశాఖపట్నం సెల్ నైన్ వన్ ఎయిట్ టూ వన్ టూ సెవెన్ ఎయిట్ ఎయిట్ జీరో మధ్యలో ఉన్న మాజాలి ద్వీపంలోని మంజీరా అడవికి రాజు కృపి ఆ అడవిలోని జంతువులన్నింటికీ కృపి అంటే ఎంతో గౌరవం ఉన్న లోటల్లా కృపికి పిల్లలు లేకపోవడమే నా తర్వాత ఈ అడవిని పాలించే రాజు లేకపోతే జంతువుల పరిస్థితి ఏమిటి అంటూ దిగులు చెందుతూ ఎప్పుడూ అదే ఆలోచనలో ఉండేది ఒకరోజు ఆ అడవిలోనే ఉండే కరటం అనే కాకి మృగరాజా ఆహార వేట కోసం నేను వెళ్లే పల్లెల్లో పిల్లలు లేని వాళ్ళు మరొకరు పిల్లల్ని తెచ్చి పెంచుకుంటూ ఉంటారు దాన్ని దత్తత అంటారట అలాగే మీరు కూడా ఎవరినైనా పెంచుకుంటే ఈ సమస్య తీరుతుంది అంది అక్కడే ఉన్న ఎలుగుబంటి ఓ కరటం నీకు మతిపోయిందా వాళ్ళ పిల్లల్ని తెచ్చి పెంచుకోవడానికి మానవులంతా ఒకేలా ఉంటారు కాబట్టి సాధ్యపడుతుంది కానీ ఇక్కడ మనం వేరువేరు జంతువులం పిల్లి పిల్లల్ని తెచ్చి మృగరాజు పెంచుకుంటుందా అంది మరైతే ఎలా ఈ సమస్య తీరేది అంటూ కలత చెందింది కరటం అక్కడే చెట్టు మీద ఉన్న గద్ద మహారాజా దిగులు పడకండి నేను అనేక అడవులు తిరుగుతాను ఎక్కడైనా సింహం పిల్లలుంటే మీకు చెబుతాను అప్పుడు దత్తత గురించి ఆలోచించవచ్చు అంది ఈ ఆలోచన బాగుంది అయితే ఈరోజు నుండి వెతకడం మొదలుపెట్టు అంది ఎలుగుబంటి అలా వెళ్లిన గద్ద పక్కనున్న అడవులన్నింటినీ గాలించడం మొదలుపెట్టింది నదీ తీరంలో దానికి ఓ పావురం కలిసింది నిన్నటి నుండి చూస్తున్నా ఆహారం కోసం కాకుండా నువ్వు దేనికోసం వెతుకుతున్నట్టున్నావు అని అడిగింది అవును అంటూ తన రాజు గురించి ఆయన బాధ గురించి చెప్పింది గద్ద ఉయ్యాల్లో పిల్లని పెట్టుకుని ఊరంతా వెతికినట్టుంది మన పక్కనున్న కంజీరా అడవి రాణికి రెండు మగపిల్లలు పుట్టేయి జాగ్రత్తగా ప్రయత్నిస్తే మీ రాజు ఆశ ఫలించవచ్చు అంది పావురం వెంటనే గద్ద కంజీరా అడవిపై పిగిరి అక్కడి బిడ్డలను చూసింది ముద్దుగా ఉన్నాయి దయతలిచి ఒక పిల్లనిస్తే భవిష్యత్తులో తమకు రాజు లోటు లోటుండదు అనుకుంది ఆ ఆలోచనతోనే తన అడవికి వెళ్ళి రాజు సహా అక్కడి జంతువులన్నింటికి తాను చూసిన విషయాన్ని చెప్పింది మహారాజా ఒక తల్లి నుండి పిల్లను తేవటం చిన్న విషయం కాదు చాకచక్యంగా వ్యవహరించి సాధించాలి అంది కరటం అవును మహారాజా నాకొక అవకాశం ఇవ్వండి యువరాజును తీసుకొస్తా అంది ప్రవాళం అనే కుందేలు అది నీ వల్ల అయ్యే పని కాదు అని కుందేలును బెదిరించి మహారాజా ఆ అవకాశం నాకివ్వండి నేను తీసుకొస్తా అంది త్రిశిర అనే నక్క అవును మహారాజా త్రిశిర తెలివైనది అవసరమైతే తన దొంగ తెలివితేటలను ఉపయోగించి పని పూర్తి చేయగలదు కూడా అంది ఎలుగుబండి అలా మృగరాజు దగ్గర అనుమతి తీసుకుని కంజీరా అడవికి బయలుదేరింది త్రిసిర కొంత దూరంలో దానికి ఓ తోడేలు జతకూడింది రెండు కలిసి కంజీరా అడవికి చేరుకున్నాయి రెంటికి ఆకలి దంచేయసాగింది ఎక్కడైనా ఆహారం దొరికితే బాగుండు అనుకున్నాయి కొద్ది దూరంలోనే బాగా బలిసిన అడవి కూడి కనిపించింది పొట్టి కాళ్ళు మెలితిరిగిన పంచరంగుల తోక నెత్తిమీద ఎర్రని జుట్టు దాన్ని చూడగానే నోట్లో నీళ్లు ఊరేయి తోడేలకు రాజు సంగతి తర్వాత ముందు దీన్నో పట్టుపడదాం అంది త్రిశిరతో తొందర పడకు ఇది మన అడవి కాదు పైగా మనం ముఖ్యమైన పని మీద వచ్చాం హెచ్చరించింది త్రిశిర నిజమే పని చేయాలంటే ఓపిక కావాలి నీరసంతో చేయలేం కదా అయినా కోడిని కొడితే ఎవరూ పట్టించుకోరు అంది తోడేలు ఆ కోడి మీదకు దూకుదాం అని ఆ రెండు అనుకునే లోపు చాలా జంతువులు నక్కను తోడేలను చుట్టుముట్టాయి మా మృగరాజును నిద్రలేపే కోడిపుంజినే చంపుదామని వచ్చారంటే మీకెంత ధైర్యం అని బెదిరించాయి భయపడిపోయిన త్రిసిర అమ్మ బాబోయ్ అంటూ పరుగుతీసింది తోడేలు దాన్ని అనుసరించింది అలా బెదిరిపోయి వచ్చిన త్రిసిరను చడమడ తిట్టే జంతువులన్నీ మహారాజా ఈసారి నాకిచ్చి చూడండి అవకాశం అని మళ్లీ అడిగింది ప్రవాళం ఏ పుట్టలో ఏ పా ఉందో సరే అంటూ అనుమతిచ్చింది మృగరాజు వెంటనే ప్రవాళం వైద్యుడు కోతిభావను కలిసి సువాసన శైలిని తీసుకుంది దాన్ని బుర్రలో పోసుకుని భుజాన వేసుకుని కంజీరా అడవికి బయలుదేరింది ప్రవాళం కంజీర రాజుని కలిసింది చాలా వినయంగా రాజా మీరు చాలా మంచివారిని జంతువుల పట్ల స్నేహభావంతో మెలుగుతారని తెలిసింది మా మంజీరా మహారాజు మీకోసం ఈ సువాసన తైలం పంపారు దీన్ని మీ మెరుస్తున్న జూలుకు రాసుకుంటే మీ వయస్సే కనపడదు అంటూ మాటల్లో పెట్టింది భలే మాట్లాడుతున్నావే అంది కంజీరా మృగరాజు కొంత స్థిమితి పడ్డాక మెల్లగా రాజా మీకిద్దరు బిడ్డలని తెలిసింది ఒకరు ఈ అడవికి రాజైతే మరొకరు పక్కనున్న మంజీరా అడవికి రాజు కావచ్చు అన్నది ప్రవాళం పక్క అడవికి రాజా అదేలా అని ఆశ్చర్యపోయింది మృగరాజు అప్పుడు ప్రవాళం తన మృగరాజుకు పిల్లలు లేని విషయం చెప్పి దత్తత గురించి చెవిని వేసింది అది విని ఆలోచనలో పడింది కంజీరా మృగరాజు ఈ కుందేరు చెప్పింది బాగుంది పక్క ఆడవిని బిడ్డే ఏలుతాడంటే అంతకంటే ఇంకేం కావాలి ఇక్కడుంటే రెండిటిలో ఒకటే రాజవుతుంది రెండోది మంత్రో ఇంకేదో అధికారి కాగలదు అంతే ఈ భేదం వల్ల భవిష్యత్తులో రెండిటి మధ్య విరోధమూ తలెత్తొచ్చు కాబట్టి బిడ్డను దత్తతకు పంపడమే సరి పైగా ఆ రాజుకు మంచి పేరే ఉంది కనుక ఆ రాజు మాట మన్నించి చిన్న కొడుకును దత్తతకు పంపాలి అనుకుంది ఆ విషయాన్ని రాణితోనూ చెప్పింది రాణి సరే అంది ఆ రెండూ కలిసి తమ చిన్న కొడుకును ప్రవాళంతో మంజీరా అడవికి సాగనంపేయి అక్కడ మంజీరాలోని జంతువులన్నీ తమ చిన్న రాజుకు ఘనస్వాగతం పలికాయి తెరివితో రాజు సమస్యను తీర్చిన ప్రవాళాన్ని ప్రశంసలతో ముంచెత్తాయి అలా తనకు వారసుడు దొరికినందుకు మంజీరా మృగరాజు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయింది మీరింతవరకు దత్తత పిల్లల కథ విన్నారు రచన శ్రీ కూచిమంచి నాగేంద్ర వినిపించినది పప్పు భోగారావు ఈ కథ సాక్షి పండే ఆదివారం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై నాలుగో తేదీ సంచికలో ప్రచురించబడింది ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సర్వే జనా సుఖినో కథా శ్రవంతి